ఇక దేశం మొత్తం టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో ఉండగా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సంచలన ప్రకటన చేశారు. టీ20 మ్యాచ్లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టీ20 మ్యాచ్లకు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమన్నారు. ఒకే రోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు టీ20 బరి నుంచి తప్పుకున్నారు. 30 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 159 మ్యాచ్లు ఆడి 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ విషయానికి వస్తే 35 ఏళ్ల కోహ్లీ 125 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడి 4188 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 38 అర్ధశతకాలు ఉన్నాయి. They've been outstanding performers. I mean, if you take the records, I mean, it's going to be very difficult, you know, to replace them immediately. Of course, you're going to have talent coming through, but you know, it's going to be a great loss for the moment. But hopefully, we should be, you know, should get some young cricketers. Like the IPL has thrown up so much of talent, you know, especially in the younger category, younger players. So hopefully, we're not going to be easy, but. We can try and get some young cricketers to at least do what they've done. విజయాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అంటే ఇద్దరు రిటైర్మెంట్ చేయడానికి ప్రకటించడాన్ని ఎలా చూస్తారు? గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తానికి ఇండియా టీ20 వరల్డ్ కప్ ను కొట్టేసింది సుదీర్ఘంగా. దాదాపు 7 ఏళ్ల తర్వాత ధోని నాయకత్వంలో వచ్చిన వరల్డ్ కప్ ను, టీ20 వరల్డ్ కప్ ను మళ్ళీ 2వ సారి నిన్న రోహిత్ శర్మ బృందం దక్కించుకుంది. అయితే నిన్న మొత్తం మ్యాచ్ కూడా ఓవరాల్ గా ఉత్కంఠగా జరిగింది. ఒక దశలో 16 ఓవర్ల వరకు ఉన్న సమయం చూస్తే దక్షిణాఫ్రికా మ్యాచ్ కొట్టుకోపోతుంది, కప్పు కొట్టుకోపోతుంది. దక్షిణాఫ్రికాని విజయం సాధిస్తుంది అనుకుని ఒకవైపు భారత్ అభిమానులు కావచ్చు, అందరూ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఒక మొత్తం క్రీడా అభిమానులు, క్రికెట్ అభిమానులు మాత్రం దక్షిణాఫ్రికా కొట్టబోతుందా అన్నట్టుగా అనుకున్నారు. కానీ ఊహించినట్టుగా 16 ఓవర్ నుంచి ఒక్కసారిగా మొత్తం మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఒక మ్యాజిక్ జరిగింది అని చెప్పవచ్చు. 16 ఒక దశలో 30 బంతుల్లో 36 పరుగులు కొట్టాల్సిన దక్షిణాఫ్రికా సునాయాసంగా విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇదే సమయంలో మ్యాజిక్ జరిగింది. బుమ్రా ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో 16 ఓవర్ నుంచి ఒక మ్యాజిక్ జరిగిపోయింది. ఒక దశలో ఒకవైపు వికెట్లు పడు, మరోవైపు కొట్టాల్సిన పరుగులు కొట్టలేక దక్షిణాఫ్రికా నెమ్మదించింది. ఇదే క్రమంలో ఒక 1/1 వికెట్ తీసుకున్న లాస్ట్ మ్యాచ్ సూర్యకుమార్ అద్భుత క్యాచ్. మొత్తంగా ఓవరాల్ గా మ్యాచ్ ను భారత్ గెలుచుకుంది. అయితే ఈ మొత్తం ఎంటైర్ మ్యాచ్ లో టీమిండియా చాలా స్పీడ్ గా ఆడింది. మొత్తం ట్వీట్ అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి భర్త విజయాలతో ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ప్రపంచ కప్ ను టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మొత్తంగా నిన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ లో కోహ్లీ కావచ్చు, అదే విధంగా బౌలింగ్ లో అర్షదీప్, హార్దిక్, ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఫీల్డింగ్ లో కావచ్చు, ప్రతి విభాగంలో నిన్న టీమిండియా చాలా పకడ్బందీగా పక్కాగా తమ ఒకరికెవరు వారు వ్యూహాలు అమలు విజయం సాధించిందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ విజయం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఒక సంబరాలు నింపాయి, సంబరాలు నింపాయి. దేశవ్యాప్తంగా సంబరాలు చెప్తున్నారు పెద్ద ఎత్తున పలువురు, ప్రధాని మోడీతో సహా ప్రముఖులందరూ కూడా టీమిండియాకు అభినందనలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే సమయంలో ఇటు కెప్టెన్ రోహిత్ శర్మ కావచ్చు, అదే సీనియర్ ఆటగాడు, చాలా మంది అభిమానులను కలిగినటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు, ఇద్దరు టీ20 నుంచి రిటైర్మెంట్. అయితే దీనికి కూడా కారణం ఉంది, సుదీర్ఘంగా వీళ్ళు 3 ఫార్మెట్ లో రాణిస్తున్నారు. అయితే ఇప్పుడున్న టీ20 ఫార్మెట్ దగ్గరగా యంగ్ ప్లేయర్స్ ను దేశానికి మరింత అందించాలి. అయితే దానికి మనం ఇదే సమయం ఇప్పుడు, ఎందుకంటే టీ20 ప్రపంచ కప్ ను గెలిచాము, ఇదే మంచి తరుణం. ఇప్పుడు మనం రిటైర్డ్ అయితే ఒక విజేతగా నిలిచి మనం రిటైర్డ్ అవుతాం, మనకు ఒక మంచి పేరు వస్తుంది. ఈ క్రమంలో వేరే కొత్త తరాన్ని ప్రవేశపెడితే మరి వాళ్ళు ఇంకా మరింత బాగా రాణిస్తారు, మనం వెనుక ఉండి టీమిండియా నడిపించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇద్దరు కూడా ఎట్టి టైంలో ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తానికి ఇది ఒక దశగా ఇప్పుడు ఈ వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు వాళ్ళు సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఇప్పటి వరకు వాళ్ళు ఇద్దరికి కూడా ఒక ధోని నాయకత్వంలో వరల్డ్ కప్ కొట్టిన తర్వాత వాళ్ళిద్దరు, అయితే
విరాట్ కోహ్లీ కొట్టలేదు ప్రపంచ కప్ గానీ, అయితే T20 ప్రపంచ కప్ ను క్యాప్టెన్సీలో తీసుకురాలేకపోయాడు. కానీ రోహిత్ శర్మకు మాత్రం అవకాశం వచ్చింది, T20 ప్రపంచ కప్ ను గెలుచుకున్నాడు. సో క్యాప్టెన్ గా తాను ఒక మంచి మేజర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నాననే ఒక తరుణంలో ప్రకటించాడు. అదే విరాట్ కోహ్లీ కూడా ఫైనల్లో తాను అందరూ ఒక బ్యాట్స్మెన్ కీలక బ్యాట్స్మెన్ లో ఫెయిల్ అయినా తాను ఒక 76 రన్లు కొట్టి అసలు ఈ నిన్నటి మ్యాచ్ లో కీలకంగా తన గెలిచిన పట్ల చాలా కీలకమయ్యాయి, గెలుపు కూడా కారణమయ్యాయి. సో ఇదే బెస్ట్, ఈ ఇద్దరు కూడా ఒక కారణాలు చూపించుకుంటూ నెక్స్ట్ భవిష్యత్ తరాలకు ఫ్యూచర్ ఇవ్వాలనే ఒక దృక్పథంతో వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇదే రిటైర్మెంట్ అనేది వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయమే. అయితే ఒక దశలో వీళ్ళని ఆడించాలా లేదా అని కూడా బోర్డులో చర్చ జరిగాయి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. దేశం మొత్తం T20 వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో ఉండగా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సంచలన ప్రకటన చేశారు. T20 మ్యాచ్లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. T20 మ్యాచ్లకు వీడుకోలు పలకడానికి ఇదే సరైన సమయమన్నారు. ఒకే రోజు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు T20 బరి నుంచి తప్పుకున్నారు. 37 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ T20 క్రికెట్ లో 159 మ్యాచ్లు ఆడి 4231 పరుగులు చేశారు. ఇందులో 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లీ విషయానికి వస్తే 35 ఏళ్ల కోహ్లీ 125 అంతర్జాతీయ T20 మ్యాచ్లు ఆడి 4188 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 38 అర్ధశతకాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం క్రికెట్ విశ్లేషకుడు అహ్మద్ అందిస్తారు. అహ్మద్, అంటే ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఎలా చూస్తారు? హలో అహ్మద్ గారు, చెప్పండి. అహ్మద్ గారు, చెప్పండి. అంటే ఇద్దరు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడాన్ని ఎలా చూస్తారు? అది పెద్ద జర్నీ అది. బట్ ఇద్దరు అంటే 17 ఇయర్స్ ఫస్ట్ వరల్డ్ కప్ వస్తుందో సెవెన్ లో ఆడినప్పుడు రోహిత్ శర్మ అట్ టైమ్ ఆల్సో మరి ఇప్పుడు క్యాప్టెన్ లా గెలిపించడం అంటే ఆల్మోస్ట్ యంగ్స్టర్ చాలా మంది ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. కరెక్ట్ అది, ఎందుకంటే శుభం గిల్ కానీ, ఎస్ఎస్సి జైస్వాల్ కానీ, వెంకటేష్ అయ్యర్ కానీ, నితీష్ రెడ్డి కానీ, సో యంగ్స్టర్ సార్ రెడీ ఫర్ ద ఇండియన్ టీమ్. సో వాటికి కూడా ఛాన్స్, సంజీవ్ సంసన్ కానీ వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు. అది కరెక్ట్, అది ఆఫ్టర్ విన్నింగ్ రిటైర్మెంట్ అంటే అది అందరికి డ్రీమ్ ఉంటుంది. అది యాక్చువల్లీ విరాట్ కోహ్లీ గుడ్ ఈస్ అ వెరీ ఫిట్. రోహిత్ శర్మ అంటే ఓకే, విరాట్ కోహ్లీ మోర్ నెక్స్ట్ వరల్డ్ కూడా ఆడాలని నాకు అర్థం అవుతుంది. అహ్మద్ గారు, అంటే ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్ళ లోటును జూనియర్లు. అహ్మద్ గారు వినిపిస్తుందా వాయిస్? సయ్యద్ మాట్లాడుతున్నాను. సయ్యద్, అహ్మద్ సయ్యద్ గారు చెప్పండి. అంటే ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించడం వల్ల వాళ్ళు తీసుకున్న లోటును నిజంగా జూనియర్లు పూడుస్తారు అనుకోవచ్చా? ఎందుకంటే టీమ్ ఈస్ వెరీ ఫిట్. మిడిల్ మనది చూసుకోండి, ఫస్ట్ సెమీఫైనల్స్ లో కూడా రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత కూడా మిడిల్ ఆర్డర్ మన చాలా స్ట్రాంగ్ ఉంది. మనకి రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇండియన్ టీమ్. ఈవెన్ మెంటలీ ఫిట్ చాలా చాలా చేసి హార్దిక్ పాండ్యా కావచ్చు, రెడ్డి ఫర్ ద క్యాప్టెన్సీ చాలా మంది ఉన్నారు, నో ప్రాబ్లం. బట్ ఇద్దరు విరాట్ కోహ్లీ ఐ హావ్ టు ప్లే మోర్ 2 ఇయర్స్ వచ్చి ఉంటే నెక్స్ట్ ఛాంపియన్స్ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది పాకిస్తాన్ లా, దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి వరల్డ్ కప్ ఉంటుంది మన 27 లా విరాట్ కోహ్లీ ఉంటే కొంచెం మంచిగా ఉంటే. బట్ ఓకే, యంగ్స్టర్ కి ఛాన్స్ ఇస్తుంది, అది కరెక్ట్ డిసిజన్ వాళ్ళకి. అంటే జూనియర్లకు అవకాశం ఇవ్వడానికి సీనియర్లు రిటైర్మెంట్ చేస్తారు అనుకోవచ్చా? కరెక్ట్, అవును. మళ్ళీ ఎందుకంటే శుభం గిరీష్ రెడ్డి, సంజు సంతర్ ఉన్నారు, శుభం గిరీష్, ఎస్ఎస్సి జైస్వాల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రెడ్డి, సో మనీ యంగ్స్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఐపీఎల్ లా. మీరు చూసుకుంటే ఎంత మంది ఉన్నారు, 10-15 రెడీ ఉన్నారు ఇండియా బెంచ్ లా. సో రింకు సింగ్ చాలా మంది రెడీ ఉంటారు. బట్ దానికోసం అది కరెక్ట్ డిసిషన్, అది ఐపీఎల్ ఆడతారు వాళ్ళు. బట్ 20-20 ఐపీఎల్ ఐపీఎల్ ఆడారు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ అహ్మద్ గారు.